హలో, వెల్కమ్ టు హరివిల్లు వ్లాగ్స్. ఇది నా ఓల్డ్ వీడియో అండి. దాంట్లో నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, సో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఇది నేను మష్రూమ్ బటర్ మసాలా కర్రీ చేస్తున్నాను. ఇది నేను ఆనియన్ జీలకర్ర పేస్ట్ అండి, అందులో గ్రీన్ చిల్లీ ఒకటి వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రెష్ మష్రూమ్స్, వాటర్లో కడుగుకొని ఇలా హాఫ్ కింద కట్ చేసుకోవాలి. చూసారా ఎంత వైట్గా ఉన్నాయో, ఫ్రెష్గా ఉన్నాయండి ఇవి. ఈ పేస్ట్ బాగా బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి, మాడకూడదు, మాడితే ఫ్లేవర్ పోతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఈ మష్రూమ్స్ వేసుకోవాలి. వేసుకుని బాగా కిందికి పైకి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత ఈ మష్రూమ్స్లో వాటర్ అంతా చూసారా అలా పైకి వచ్చిందో. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, గ్రీన్ రెడ్ చిల్లీ పౌడర్, ఇది ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపిందండి. ఇది గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారా రెడ్డిష్ కలర్ అయింది. దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి, మష్రూమ్స్ త్వరగా ఉడికిపోతాయండి. 1 గ్లాస్ వాటర్ సరిపోతాయి. వాటర్ వేసి కొంచెం బాగా కలిపిన తర్వాత బాగా మరగాలండి. మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే పాల మీద మేగడ వేసుకోవచ్చు ఆప్షనల్గా. బాగా కలుపుకోవాలి, హై ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలండి. కొత్తిమీర వేసుకోవాలి. వేసుకుని హై ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారో ఆయిల్ అంతా పైకి వెళ్ళి తేలిందో. బాగా కిందికి పైకి కలుపుకోవాలండి. కలుపుకొని కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ మష్రూమ్ బటర్ మసాలా.